ఆ రోజు ప్రజలకు ఏం చెప్పారు? ఇక్కడే రాజధాని ఉంటుందని పదే పదే చెప్పారు. ఈ సీట్ కూడా గెలుచుకున్నారు మీరు, ఇక్కడ అసెంబ్లీ సీట్ కూడా గెలుచుకున్నారు. రెండు జిల్లాల్లో నాలుగు సీట్లు తప్ప అన్ని మిమ్మల్ని గెలిపించారు. ఇప్పుడు రాష్ట్రమంతా నాతోనే ఉందంటున్నావు కదా, ఎడదామా రెఫరెండంకి? మీరు రెఫరెండంకి వెళ్ళండి, మీ పరిపాలన ఎట్టుందో చెప్పండి, మూడు రాజధానులు కావాలనేది అడగండి. ప్రజలు మూడు రాజధానుల పైన ఓటేస్తే నేను శాశ్వతంగా రాజకీయాలు విరమించుకుంటానని ఇంకోసారి సవాలు విసురుతున్నా. ఎలాంటి ఫేక్ ఫెలోస్ అంటే వీళ్ళు అసెంబ్లీలో నేను పోరాడుతూ ఉంటే రైతులకు ఇన్సూరెన్స్ కట్టకుండా కట్టామని చెప్పి బుకాయిస్తే అడ్డంగా దొరికిపోయారు. నేను గట్టిగా పట్టుకొని పోడియం దగ్గర కూర్చున్నాను. సస్పెండ్ చేశారు మమ్మల్ని అందరినీ, నన్ను కాకుండా అందరినీ. ఆ తర్వాత సాయంత్రం ఇన్సూరెన్స్ కడతారు. అలాంటి ముఖ్యమంత్రి పనికి మాలిన దద్దమ్మ తెలివితేటలు ఏమీ లేవు. ఈరోజు మధ్యాహ్నం అమరావతి ఉద్యమం 365 డేస్ ప్రోగ్రామ్స్లో ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు, ఆయన సంబంధించినటువంటి తోక పార్టీలు మీటింగ్ పెట్టి అమరావతిని ఎలా కాపాడాలి, అమరావతిలో తలకాయ పనిచేయట్లేదు, ఆయనకి మతి భ్రమించి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని చెప్పి కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అరగంటలో ఈ పిచ్చెక్కినటువంటి పిచ్చకుక్క జగన్మోహన్ రెడ్డి గారిని తిడటానికి అక్కడికి వచ్చినట్టు. అదేవిధంగా రెఫరెండం అంట, మేమందరం రాజీనామా చేయాలంట ముఖ్యమంత్రి. మేము ఎన్నికలకి వెళ్ళి గెలిస్తే రాజకీయంగా తప్పుకుంటాడంట. నువ్వు ఇప్పుడు రాజకీయాలు ఉన్నావా అంటే జూమ్ యాప్లో కూర్చొని రోజు ఒక గంట సొల్లు కబుర్లు చూస్తే రాజకీయాలు ఉన్నట్ట. 23 సీట్లు వచ్చావు, నువ్వు ఉండాలి రాజకీయాల్లో. నువ్వు లేకపోతే మాకేట? నువ్వెందుకని నువ్వు సావు రాజకీయంగా ఆ బీజేపీని బతకనివో, నువ్వు సావు రాజకీయంగా బీజేపీని బతకనివో. మిద్రట ఉండాల్సిందే మాకు. నువ్వు రాజకీయాల్లో చెట్టి పరిస్థితులను తప్పుకోవచ్చు చంద్రబాబు, నీకు దండం పెట్టి కోరుకుంటున్నా. నీలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి 175 సీట్లు వస్తాయి. నిన్ను పులివెన్నల ఓడిస్తానని చెప్పి గతంలో నువ్వు మీ ఉమాగడ్డి ప్రగల్భాలు పలికారు. మీరు ప్రగల్భాలే. నిన్ను కుప్పంలో ఓడించి మొన్న నీ కొడుకును మంగళగిరిలో ఓడించాడు. నిన్ను కుప్పంలో ఓడించి నీకు రాజకీయ సమాధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కడతాడు. ఆ రోజు గ్యాలరీలో ఎక్కించాడు శాసన మండలిలో. మొన్న శాసనసభలో కింద కూడా కూర్చోబెట్టాడు. ఈరోజు అక్కడ అమరావతిలో రోడ్ల మీద పడుకోబెట్టాడు. నీకు ఇంకా చాలా చిత్రాలు చూపించాలి. నువ్వు చేసిన పాపాలు మామూలు పాపాలు కాదు. అమరావతి రాజధాని అయిన మన గుంటూరు శ్రీ అయ్యప్ప రియల్ ఎస్టేట్ అండ్ కన్సల్టెన్సీ వారి ఆధ్వర్యంలో కేవలం 25 లక్షల నుంచి ప్రారంభం. 1, 2, 3, 4, 5 బెడ్రూమ్ల ఫ్లాట్లు అమ్మబడును. 100 గజాలు, 200 గజాలు, 300 గజాల ఇండిపెండెంట్ హౌస్ అమ్మబడును. మరిన్ని వివరాలకు 9676972691 మరియు 8888 9877 కు సంప్రదించండి.